ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరము? ఆ ప్రాంతీయవాదం ఏం అవసరం ఇప్పుడు? రెండు రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తుంది, మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలు అందరు మీరే తీసుకుంటుంది, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది, జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రొయ్యల పులుసు రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పై, అరే ఏంద్రా నాయన మీదంతా ఈ పంచాయతీ ఏంది మీది? పవర్ పోయేసరికి ఏం అర్థమైతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి ఇలా నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లాండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా అబ్బా పొన్నప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా, ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగలదొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే మేము ఫీల్డ్లో ఉంటే మాకు తెలుసు. మీరేమో మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టిఆర్ఎస్లు, మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, సచ్చేది లేదు. ఎస్ ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? ల్యాండ్ ఆర్డర్. ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటిది? రెండు రోజులు ఆ టీవీలల్లో ఏమంటారంటే ఆ కళ్ళు దాగి దుంకిలాడితే కోతులు, కళ్ళు దాగి కోతులు దుంకులాడతాయి తెలుసా మీకు? ఎట్లా దుంకులాడతాయి? ఈ 2 రోజులు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన అట్లా కనబడ్డది నాకైతే. 2014 ఎన్నికల కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2014 కేసీఆర్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా చెప్తున్నా నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా అదే చెప్తా మీకు. 2004లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి జాయిన్ అయినప్పుడు నాకు కండువా నేను కప్పలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్. మీరు మీ కండువా మీకు మాకు కప్పలే, కండువా ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కప్పలేదు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, నువ్వు ఎమ్మెల్యే అఫీషియల్గా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నావు కాబట్టి మీ భార్యకు కండవ కప్పుతున్నాము, నువ్వు పార్టీలో జాయిన్ అవుతున్నావు అని నా భార్యకు కండవ కప్పాను. నేను ఆ బౌండరీలో కూడా లేను, ఇది గాంధీ భవన్ బౌండరీలో కూడా నేను లేను. అలాంటి యొక్క సిద్ధాంతాలతో కొంత జాయినింగ్స్ జరిగినాయి. రాష్ట్రం విభజన తర్వాత ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పిన అంటే, అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా కండువాలు కప్పిన సాంప్రదాయం సమైక్య రాష్ట్రంలో లేకుండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంప్రదాయం మొదలైంది. దానికి సూత్రధారి, దానికి ప్రొఫెసరు, దానికి హెడ్ మాస్టరు, క్రియాకర్త అంతా కూడా కేసీఆర్ గారు. రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త పొలిటికల్ సిలబస్ను ప్రవేశపెట్టాడు కేసీఆర్ గారు. అచ్చా 2014 నుంచి 2018 వరకు ఎంపీలు 4 ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు అంతేనా? అది ఎమ్మెల్యేస్
మొత్తం ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీలు 18 మంది, మొత్తం 47 మంది. ఎంపీలు 4, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, టోటల్గా 47 మందిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆల్ ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్. ఇందులో ఏ పార్టీ చూడండి, 2014లో కాంగ్రెస్ నుంచి 7 మంది ఎమ్మెల్యేలని డైరెక్ట్గా కండువా కప్పాడు కేసీఆర్, కండువనే కప్పించాడు. టీడీపీ నుంచి 12 మందిని తీసుకున్నారు ఎమ్మెల్యేలని, వాళ్లకు కండువాలు కప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 3 వాళ్ళకు డైరెక్ట్గా కేసీఆర్ కండువాలు కప్పిండు. సిపిఐ నుంచి ఒక్కరిని తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బిఎస్పి అండ్ సిపిఐ 5 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని డైరెక్ట్గా కేసీఆరే కండువా కప్పి జాయినింగ్ చేసుకున్నాడు. తీసుకునడమే కాదు, ఇందులో నుంచే చాలా మంది మినిస్టర్స్ కూడా అయ్యారు. ఈరోజు అడుగు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు కేసీఆరే కదా దీనికి ఇలాంటి సాంప్రదాయాన్ని తెలంగాణ తీసుకొచ్చింది, కేసీఆరే కదా, మీదేదా మీ క్రెడిటే కదా, మీరే కదా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి అందరికీ నేర్పించింది. దీనికి జవాబు చెప్పండి, పోనీ దీని మీద ఏదైనా మా పార్టీ నాయకులతో డిబేట్ పెట్టుకోండి ఒకసారి. అచ్చా ఇంకొకటి, ఈ కొత్త ఇది కూడా కేసీఆర్ తీసుకొచ్చిండు ఈ సాంప్రదాయాన్ని కూడా. ఏది ఈ విలీనం, ఎమ్మెల్యేలు 12 మంది, 12 మంది శాసన అంటే మేము 19 మంది, నేను, బట్టి విక్రమార్క అండ్ సీతక్క, శ్రీధర్ బాబు అండ్ వీరన్న, 5 మంది. మేము 5 మంది కాక మీతో అందరూ కాంగ్రెస్లో పోయారు, అది బీఆర్ఎస్లో పోయారు. పోయినప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా వాళ్ళ కండువా కప్పిండు. ఈ కండువా కప్పినప్పుడు మరి కాంగ్రెస్ అపోజిషన్ లేదు, వీళ్ళు అసలైన కాంగ్రెస్ అని అసెంబ్లీలో వాళ్ళకు కూర్చేస్తేవి వేసి మళ్ళీ కొన్ని రోజులకే ఇక కాంగ్రెస్ అపోజిషన్ సిఎల్పి కాంగ్రెస్ వీళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్లో విలీనమని మళ్ళీ కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. ఇది నువ్వు తెచ్చిందే కదా. నేనేమంటున్నానంటే కొడుకుకి అంటే కేటీఆర్కి మేళాలోనికి హరీష్కి ఏం చెప్తున్నట్టే, మీ మామ మీ నాయన తెచ్చిన రూల్సే కదా ఇవన్నీ, ఈ రాజకీయాలన్నీ కూడా. మరి మీ అయ్యని అడగను ఉంటుంది, నువ్వు తెచ్చిందే, ఈ కుంభం మునుగుతున్నది ఎందుకు అడుగుతలేరు మీ ఇద్దరు? అంటే మీ నాయన ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని తీసుకొని కండువాలు కప్పితే తప్పులేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పితే తప్పు వచ్చిందా?